సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 75 వసంతాల వజ్రోత్సవ సప్తమ వేడుకలను పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పైలాన్ను మంత్రి హరీష్రావు గణంగా ప్రారంభించారు. రేడియో జానపద కళాకారుడు సన్మాన కార్యక్రమం సార్ 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 కొద్దిగా సార్ 1984 లో ప్రధాన పందిగా నిర్వహించినటువంటి శ్రీహచ్చి వెంకట కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన వినమూర్తి గారు కొత్తపల్లి అశోక్ గారు ఆకుల వెంకట గారు సార్ మల్లికార్జున రెడ్డి గారు అలాగే చెలగాడు వెంకటరమణ గారి దానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి देश में यह राष्ट्रो कंपेर जिला जिपड़ तरह परपाल चाल रेजिडेंशियल पाठशाल बार मुख्यमंत्री गन ऊर मन बड़ी द्वारा दादापू वेल को खर्चपेटे प्रोग्रम पाठशाल बोत को प्रभुत्म राष्ट्र विद्य वैद्यों अनेक रंगा मुझे आरोग्य शाख मंत्री संवत्सर तुम प्रभु मेडिकल कॉलेज दादापु नूपाय वैद्य विद्य मे खर्चपेटी पॉलिटेक्निक अटे पशु संवर्धक शाख मत्स्य शाख विद्य मे खर्चपेटू उ अग्रिकल्चर डिपार्टमेंट बीएससी अग्रिकल्चर एमएससी अग्रिकल्चर अग्रिकल्चर पॉलिटेक्निक कॉलेज అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్స్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే వ్యవసాయ శాఖ ద్వారా కూడా వ్యవసాయ విద్య అభివృద్ధి కోసం ఆ శాఖ కూడా విద్యా శాఖ మీద ఖర్చు పెడుతూనే ఉంటుంది. ఇలా ఎన్ని శాఖలు అటవీ శాఖ కూడా ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ టైం మన రాష్ట్రంలో అడవుల పరిరక్షణ కూడా రేపటి మానవ మనగడకు అతి ముఖ్యమైనటువంటిది. అడవులు కాపాడాలి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫారెస్ట్ యూనివర్సిటీని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పెట్టారు. పెద్ద ఎత్తున మనం ఈ డబ్బులు ఖర్చు పెట్టి దేశంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ యూనివర్సిటీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఇదే దేశంలోనే విద్య మీద అతి ఎక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే రైతు పంట పండించాలంటే ఏం కావాలి? రైతుకు నాణ్యమైన ఉచిత కరెంటు కావాలి. రైతుకు రైతు బంధు పథకం ద్వారా సాయం పెట్టుబడి సాయం రావాలి. ఈ దేశములో 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అక్కడ వ్యవసాయం చుట్టూ ఉండే వ్యవస్థలు బలోపేతం చేసింది కనుక ఇవాళ రైతు బలపడ్డాడు. రైతు బలపడ్డాడు కనుక భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. భూమికి విలువ పెరిగింది, రైతుకు గౌరవం పెరిగింది. కొద్దిగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక మంచి ఇన్స్టిట్యూట్ తప్పకుండా ఇద్దాం. అది ఏ రకంగా తేవాలి? ఏదో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మంచి చదువులు ఇద్దాం. ఒకప్పుడు ఇంజనీరింగ్ బాగా డిమాండ్ ఉండే, బట్ ఇట్స్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మంచి కాలేజీ ఏదైనా తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ తీసుకుంటాం.